మనసు దోచే ఇకబెన ఆర్ట్, ఆకట్టుకుంటున్న ఆకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. హైదరాబాద్ ను పొల్యూషన్ ఫ్రీ నగరంగా మార్చడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రోడ్డు రవాణాలో కీలక మార్పులు చేస్తున్నామని చెప్పారు. నగరంలో వాయు కాలుష్య నివారణకు ప్రజా రవాణాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. జీవో నెంబరు 41 అమలు చేసి రాబోయే 3 ఏళ్లలో పూర్తిగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అందుబాటులోకి వస్తాయన్నారు మంత్రి పొన్నం. పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పట్టు విక్రమార్క గారు, కేబినెట్ మంత్రులంతా కలిసి హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాలని, హైదరాబాద్ కు రాబోయే పరిస్థితుల్లో ఢిల్లీ లాగా పొల్యూషన్ ఎఫెక్ట్ అయిపోయి ఇబ్బంది పడద్దనే ఆలోచనతో అనేకమైనటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. ఈరోజు జియో నెంబర్ 41 ద్వారా తెలంగాణ ప్రభుత్వం తరఫున 31/12/2026 వరకు 2 సంవత్సరాల 1 నెల 15 రోజుల పాటు రేపటి నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క జియో ప్రభావం 2026 డిసెంబర్ 31 వరకు ఉంటుంది. ఈ జియో నెంబర్ 41 ద్వారా తెలంగాణలో ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ, అదేవిధంగా ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్లో ఉండబడేటువంటి, అంటే దాని పరిమితి అన్లిమిటెడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రికల్ వెహికల్స్కి సంబంధించి పరిమితి అనేటువంటిది లేకుండా ఎంతనైనా దానివల్ల కంప్లీట్ గా పొల్యూషన్ ఫ్రీ ఆఫ్ హైదరాబాద్ సంబంధించిన విషయంలో చేయాలనే ఆలోచనతోటి